ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ మార్క్ లూథరన్ చర్చిలోని ఆందోళన. గతంలోని వ్యభిచార కేసులో నిందితుడిగా ఉన్న పాస్టర్ సర్వోన్నతరావు సేవలు మాకొద్దంటూ పాస్టర్ను చర్చిలో నుండి బయటకు పంపిన లూథరన్ సంఘస్థులు కోర్టు ఆర్డర్ ద్వారా ప్రార్థన చేసేందుకు వచ్చిన నన్ను అన్యాయంగా బయటకు పంపించారంటూ చర్చి ఎదుట పాస్టర్ సర్వోన్నతరావు ఆందోళనకు దిగారు. భారీగా మోహరించిన పోలీసులు గేట్లో నిలబడి ప్రార్థన చేస్తుంది. హైకోర్టు పుష్పరాజు అనే అతను, బాలరాజు అనే అతను, వారి కొంతమంది అతను నన్ను ఇంకా ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళు వాళ్ళతో పాటు నన్ను వెనక్కి లాగేశారు. నేను తూరి కింద పడిపోయాను. హైకోర్టు ఆర్డర్తో నేను లోపలికి వెళ్ళాను. సీఐ గారు అన్నతో కానీ నన్ను ఈ విధంగా చేశాను. ఏ కంటి మీద మరి నాకు తెలియదు కదా, అక్కడ ఉంది కదా నూరని మాట్లాడారు. చర్చిలో రాకూడదు. మీరందరూ సంఘస్థులు గమనించి మా అందరికి సహకరించాలని కోరుతున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రార్థన కోసం వచ్చి దీని కార్యక్రమాలు ఉంటారు ఉండండి. మిగతా వాళ్ళు వెళ్ళకుండా లోపల గొడవ చేయకూడదు. మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైనా సరే లోపల గొడవ చేస్తే మళ్ళీ నాకు కంప్లైంట్ వస్తుంది, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. దయచేసి దేవుని ఆలయంలో క్రిమినల్ చర్యలకు అవకాశం కలిగించకండి దయచేసి.